ఈరోజు చివరి ధర్మం తెలుసుకుందాము. రేపటితో రేపటి ఇదే ఆఖరి ధర్మం. ఆఖరి ధర్మం ఏంటంటే దాన ధర్మము. నీ దగ్గర ఉన్నది పక్కవాడికి అందించాలి. నీకు సంగీతం వస్తే నీ సంగీతం దానం చేయాలి, అంటే నేర్పించు డబ్బులు తీసుకోకుండా. నీకు ఇంగ్లీష్ వస్తే డబ్బులు తీసుకోకుండా ఇంగ్లీష్ నేర్పించు. కొంత డబ్బు తీసుకో ఒక గంట, ఇంకో గంట ఫ్రీగా చెయ్యి. నీ కడుపు కాల్చకు. తనకు మాన ధర్మం లేదు కదా. నీకు నువ్వు ధర్మం చూసుకున్న తర్వాత, అంటే నీకు నువ్వు సంపాదించుకున్న తర్వాత, నీ రెండు రొట్టెలు సంపాదించుకున్న తర్వాత ఒక గంట సేపు పని చేస్తే రెండు రొట్టెలు వస్తాయి. ఇంకో గంట పక్కవాడికి ఈ దానము చెయ్యి. నీ సమయము, నీ యొక్క బుద్ధి, నీ యొక్క తెలివితేటలు, నీ యొక్క ధనము, వాటెవర్ ఇట్ ఈజ్, మై డియర్ ఫ్రెండ్, అంతిమ ధర్మం ఏంటంటే దాన ధర్మము. మన దగ్గరది ఇంకోటికి ఇస్తే దానము, అది దైవత్వము. ఇంకోటి దగ్గర మనం డ్యూటీ చేస్తే అది రాక్షసత్వం. పక్కవాడి దగ్గర ఉన్నది నాకు కావాలనే రాక్షసత్వము, నా దగ్గర ఉన్నది పక్కవాడికి చెందాలి అన్నదే దైవత్వము. మై డియర్ ఫ్రెండ్, దానమే దైవత్వము. దా అంటే ఇవ్వడం, ఇవ్వడం నేర్చుకోవాలి.